యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అందరూ బాగున్నారండి? నేను బాగానే ఉన్నానండి. నేను ఈరోజు జాజికాయ గురించి నేను చెప్దామనుకుంటున్నానండి. నేను అంటే నోటు పూత వచ్చిన వాళ్ళు నోటు పూత మనం ఎలా తగ్గించుకోవాలి వచ్చినప్పుడు, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నేను జాజికాయ తీసుకుని సన్నరాయి మీద బాగా పాలతోటి అరగతీసి దాన్ని ఆ గ్రంథాన్ని మనకి ఎక్కడైతే పగుళ్ళు ఈ పక్క సైడ్ని పెదవులు కూడా ఒక్కొక్కసారి పగులుతాయి కదండి, ఆ పగిలిన చోట మనం దాన్ని మెత్తగా అరగతీసి ఆ పైన లేపనం చేస్తూ ఉంటే, ఆ నోటి పూత వచ్చిన దాని మీద అలా లేపనం చేస్తూ ఉంటే 5 రోజుల్లో నోటు పూత అనేది మనకి తగ్గిపోతుందండి. అలా చేయటం వల్ల 5 రోజుల్లో నోటు పూత అనేది మనకి తగ్గిపోతుంది అన్నట్టు. అంతే కదండి, పురుగులు పట్టిన కురుపులు ఉంటాయి కదండి, పుళ్ళు తగ్గకోకుండా లోపల భాగంలో పురుగులు ఉండి ఆ పుణ్యని తగ్గనివ్వకుండా చేస్తాయి కదా, అలాంటి వాటికి మనం జాజికాయ పొడిని ఆవు నెయ్యిలో కలిపి మెత్తగా కలుపుకొని మనం లేపనం చేస్తుంటే మనకి ఎక్కడైతే పుళ్ళు వచ్చినాయో తగ్గకుండా ఉన్నాయో మనకి శరీరం మీద ఎక్కడైనా కానివ్వండి, అలా మనం లేపనం చేస్తూ ఉంటే అవి లోపల పురుగులు అనేవి కూడా చచ్చిపోతాయండి. లోపల ఉన్న పురుగు అన్నది చచ్చిపోయి అవి మనకి పుళ్ళు అనేది మనకి మాడిపోయి మనకి తగ్గిపోతాయి అన్నట్టండి, మనం అలా చేయటం వల్ల. అంతేకాదండి, 5 రోజుల్లో మనం మలేరియా జ్వరం తగ్గించుకుంటాం. ఎలా? మలేరియా జ్వరం సోకిన వ్యక్తి ఉదయాన్నే ముఖం కడుక్కొని 10 గ్రాములు పటిక బెల్లం పొడి సపరిస్తూ ఉండాలండి. మనం 10 గ్రాములు పటిక బెల్లాన్ని మనం కొంచెం దంచుకొని సపరిస్తూ ఉండాలి. తర్వాత 2 గ్రాములు జాజికాయ ముక్కలను కొద్ది కొద్దిగా మనం బుగ్గన పెట్టుకొని మనం తింటూ ఉండాలండి. మనం అలాగా 1 అరగంట చేపు దాకా మనం అలాగా తింటానే ఉండాలండి. మనం 1 గంట వరకు కూడా మనం మంచినీళ్ళు తాక్కోకుండా ఉండి ఆ తర్వాత మనం మంచినీళ్ళు తాగొచ్చు కొద్దిగా. ఇలా 4-5 రోజులు మనం చేస్తాం వల్ల ఏమవుతుందంటే నేను మనకి మలేరియా జ్వరం అన్నది మనకి అదుపులోకి వచ్చి మనకి 4-5 రోజుల్లో కూడా మనకి మలేరియా జ్వరం తగ్గిపోతుంది అన్నట్టండి. అంతేకాదండి, నిద్ర లేని వాళ్ళకి జాజికాయను ఆవు నేతిలో సన్నరాయి మీద ఒక రాయి మీద అరగదీసి బాగా మెత్తగా దాన్ని పైన మనకి కనురెప్పలు ఉన్నాయి కదండి, ఆ కనురెప్పల పైన మనం ఇలా లేపనం చేస్తూ ఉంటే ఇలాగా రాసుకుని మనం కాసేపు కళ్ళు మూసుకుని మనం పడుకున్నట్లయితే మనకి హాయిగా నిద్ర పడుతుందండి. చూసారండి, జాజికాయ ఒక జాజికాయతోటి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో. సరేనండి, ఈ వీడియో కనుకండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారం అమ్మ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. పవిత్ర.
డిప్పిలో ఉన్నదేనండి మా ఛానల్. ఓకేనమ్మా, బాయ్ బాయ్.